Hi friends, na peru Nani Prabhakar, meer chustunaru Tech Logic channel. Friends, Tech News episode 512 ki andarki swagatham. Ee roju Tech News modalu pette mundu ivala madhyanam vachesariki nenu Blejwool smart body scale unboxing chesi video ni aithe post chesanu. Okela aa video notification meeku raapena aa video meer chudapena nenu pine cards lo aithe vadilestunnanu. So akkonche aithe aa video aithe chudochu. So ee smart scale vachesariki manaki Wi-Fi tho aithe pani chestundi, Bluetooth aithe kaadu. Ikkada manaki Xiaomi Mi teeskochina edaithe smart body scale undo idi vachesariki Bluetooth tho pani chestundi. Ante manaki mobile alage vachesariki scale ఉంటేనే మనకి ఏదైతే మనం స్కేల్ మీద చూసిన వెయిట్ ఉంటుందో అది ఒకసారికి మొబైల్లో చేరుకుంటుంది. బట్ ఒకసారికి ఈ స్కేల్ ఒకసారికి మనకి వైఫైతో అయితే పనిచేస్తుంది. మనం ఎక్కడున్నా సరే, సో మన ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు వెయిట్ చూసినా సరే ఇందులో వచ్చేసరికి మనం ఎక్కడున్నా సరే వాళ్ళ వెయిట్ చూడొచ్చు. అలాగే ఒకసారికి వాళ్ళ హెల్త్ కండిషన్ చూడొచ్చు, వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్, అలాగే క్యాలరీస్, వాళ్ళ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారు, అలాగే వేస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి హెల్త్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి డేటా రూపంలో అయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఇది ఒకసారికి మనకి స్మార్ట్ యాప్తో అయితే వస్తుంది కాబట్టి ఇందులో సరికి మనం మల్టీ యూజర్స్ని అయితే యాడ్ చేయొచ్చు. సో మనం ఎంతమంది కావాలంటే ఎంతమంది, మన ఇంట్లో ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 10 మందిని కూడా అందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో యాడ్ చేసేటప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ అన్నీ మనం ఎలాగో మెన్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి, వాళ్ళు ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఉంది, క్యాలరీస్ ఎంత ఉన్నాయి, సో ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది ఈ యాప్లో వచ్చేసరికి. సో మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో ఈ ప్రోడక్ట్కి సంబంధించి నేను లింక్ అలాగే వచ్చేసరికి కూపన్ కోడ్ కూడా అయితే ఇచ్చాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 1800 ఎంతో పెట్టారు. సో కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది. మరోసారికి కూపన్ కోడ్ వచ్చేసరికి వీళ్ళు లిమిట్గా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారికి కూపన్ కోడ్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది అనమాట. సో చాలామంది యూజర్స్ అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో అయితే మాట్లాడాను. వాళ్ళు వచ్చేసరికి మండే మళ్ళీ కొత్త కూపన్ కోడ్ అయితే ఇస్తామంటున్నారు. సో అప్పుడొసరికి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లోను అలాగే ఒకసారికి ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అనమాట ఆ కొత్త కూపన్ కోడ్ని. అక్కడ నుంచి మీరైతే ఆ స్కేల్ మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి అనమాట. ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలాగే హాట్స్టార్, సో ఏవైతే ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సో వీళ్ళు తీసుకొచ్చే ఏవైతే సిరీస్ ఉన్నాయో వీటిలో వచ్చేసరికి అభ్యంతకరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే పోర్నోగ్రాఫీకి సంబంధించి అలాగే రిలీజియన్స్కి సంబంధించి, సో ఇలా అభ్యంతకరమైన కొన్ని సీన్స్ అయితే ఉంటున్నాయి. అందువల్ల ఒకసారికి దీన్ని సెన్సార్ చేయాలని చెప్పేసి గతంలో కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి కదా. సో దీని మీద ఒకసారికి ఇప్పుడు సర్వే అయితే చేసినట్టుకైతే తెలుస్తుంది. ఈ సర్వేలో కనుక చూసుకుంటే 57% వీటిని సెన్సార్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 27% ప్రజలు వచ్చేసరికి అవసరం లేదు, దీనికి సెన్సార్ ఏం అవసరం లేదని కొంతమంది కోరుకుంటే, ఇంకా 16% వచ్చేసరికి వీళ్ళు ఎటు అయితే చెప్పలేకపోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఏవైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సో వీటికి వచ్చేసరికి రాబోయే సిరీస్లో మనం సెన్సార్ని అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అంటే అభ్యంతరకరమైన సీన్స్ అయితే ఇకపై ఉండకపోవచ్చు. ఇక అలాగే మనకు వచ్చేసరికి యాపిల్ టీవీ ప్లస్ నిన్న వచ్చేసరికి ఈ సర్వీస్ని వీళ్ళు మొత్తం 100 కంట్రీస్లో అయితే తీసుకొచ్చారు. అందులో మన ఇండియా కూడా అయితే ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ₹99 పర్ మంత్ అయితే పెట్టారు. అలాగే వచ్చేసరికి ఫస్ట్ యూజ్ చేసుకోవాలంటే 1 వీక్ వరకు ఫ్రీగా కూడా సర్వీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎవరైతే కొత్తగా ఐఫోన్ కొంటున్నారో వీళ్ళకి వచ్చేసరికి 1 year వరకు వీళ్ళు ఫ్రీ సర్వీస్ అయితే అందిస్తున్నారు. సో ఇదంతా నేను మీకు అయితే చెప్పాను. సో ఎవరైతే ఆల్రెడీ ఐఫోన్ 11, 11 Pro ఈ లైనప్ కొన్నారో, సో వీళ్ళకి కూడా అంటే స్టార్టింగ్లో కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసరికి సర్వీసు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. నా మొబైల్లో వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు 1 year ఫ్రీగా అయితే ఈ సర్వీస్ అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో బట్ వచ్చేసరికి వీళ్ళు ఏవైతే సిరీస్ ఉన్నాయో ఆ సిరీస్ని మాత్రమే వీళ్ళు వచ్చేసరికి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అంటే మీరు మంత్లీ ₹99 పే చేసి మీరు తీసుకున్నా సరే ఈ సిరీస్ని మాత్రమే మీరు చూడగలరు. కానీ ఇందులో వీళ్ళు పెడుతున్న ఏవైతే మూవీస్ ఉన్నాయో ఈ మూవీస్కి అనేది విడిగా అయితే రెంట్ పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి బై అండ్ రెంట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మీరు కొనుక్కున్నారనుకోండి ఆ కంటెంట్ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. బట్ ఒకసారి ఇందులో ఇంకోటి రెంట్ అని అయితే ఉంది. సో అది వచ్చేసరికి అమౌంట్ తక్కువే ఉంటుంది. అలాగే వచ్చేసరికి మీరు ఒకసారి తీసుకున్న తర్వాత ఒకసారి వాచ్ చేసిన తర్వాత, సో తర్వాత మళ్ళీ మీరు వాచ్ చేయాలంటే మళ్ళీ మీరు రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వీళ్ళు ఈ సర్వీస్ని అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదైతే కష్టం. ఇలా తీసుకొస్తే అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే హాట్స్టార్ కానీ వీళ్ళంతా చూసుకుంటే మనం మంత్లీ కానివ్వండి, ఇయర్లీ కానివ్వండి, మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నామంటే ఆ తర్వాత నుంచి మనం రెంట్ పే చేయడం విడిగా వేరే వాటికి, అంటే మూవీస్కి కానీ సిరీస్కి కానీ మనం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే విడిగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనం పూర్తిగా కంటెంట్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు రెంట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇలా అయితే నెలకు ₹99 కట్టినా సరే వేస్ట్, ఓన్లీ సిరీస్ కోసం అని చెప్పి. సో వీళ్ళు వచ్చేసరికి ఇదే యూఎస్లో కనుక చూసుకుంటే $5 పెట్టారు మంత్లీ. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ₹370, ₹360 ఎంతో అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ₹99 తీసుకొచ్చి వీళ్ళు ఈ రకంగా రెంట్ అయితే వసూలు చేస్తున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో డార్క్ థీమ్ వస్తుంది, అంటే డార్క్ మోడ్ వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో మనకి రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ కూడా దీన్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంటూ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు వరకు చూసుకుంటే ఇది మనకి లైవ్కి అయితే రాలేదు, అంటే మనకి ఆ అప్డేట్ అయితే ఇప్పుడు వరకు ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్ డివైస్లో అయితే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు రెండు డార్క్ మోడ్లను అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. ఒకటోసారికి కంప్లీట్ డార్క్ మోడ్ అయితే ఉంది, ఇంకోటోసారికి లైట్ డార్క్ మోడ్ అయితే ఉంది, అంటే కొంచెం గ్రే కలర్లో అయితే మనకి డార్క్ మోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రకంగా రెండు స్క్రీన్ షాట్స్ అయితే ఇప్పుడు వాట్సాప్ నుండి అయితే బయటకు వచ్చినాయి. సో వాడు చూస్తే మనకి ఓఎల్ఈడి డిస్ప్లేస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకొసరికి కంప్లీట్ డార్క్ మోడ్ పెట్టుకుంటే బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది అనమాట, కళ్ళకు కూడా ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇంకోటిసరికి డిమ్ అయితే ఉంది చూసారా, ఇదోసరికి ఎల్సీడీ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి వచ్చేసరికి ఈ రకంగా అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ గతంలో చూసుకుంటే ఇంతకుముందే 1 week బ్యాక్ అనుకుంటా ట్విట్టర్ కూడా ఇలా ఇదే రకంగా అయితే డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చింది. అందులో వచ్చేసరికి వీళ్ళు గతంలో డార్క్ మోడ్లో వీళ్ళు డిమ్ అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు వచ్చేసరికి లైట్ అవుట్ అని చెప్పేసి మళ్ళీ డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చారు. ఓఎల్ఈడి డిస్ప్లే యూజర్స్ ఎవరైతే ఉంటారో మొబైల్స్ సో వాళ్ళ కోసం వచ్చేసరికి వీళ్ళు కంప్లీట్ డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చింది అనమాట ట్విట్టర్ వచ్చేసరికి. అదే రకంగా ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్ కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ట్విట్టర్లో నన్ను ఫాలో అయిపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ట్విట్టర్లోకి వెళ్ళి నాని ప్రభాకర్ మీరు సెర్చ్ చేస్తే నేనైతే వచ్చేస్తాను, లేదంటే మీరు @NaniTechLogic అని చెప్పి మీరు సెర్చ్ చేసినా సరే ట్విట్టర్ అకౌంట్ అయితే వస్తుంది, అక్కడ నుంచి ట్విట్టర్లో నన్ను ఫాలో అయితే అవ్వగలరు. ఇక అలాగే వాట్సాప్ వచ్చేసరికి ఐఓఎస్ యూజర్స్ కి వాట్సాప్ సెక్యూరిటీని అయితే తీసుకొచ్చింది, అంటే ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ ద్వారా మనం వాట్సాప్ని అయితే సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఇది రోల్ అవుట్ చేసినట్టుకైతే తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో వచ్చేసరికి మీరు వాట్సాప్కి మీరు ఫింగర్ ప్రింట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ సర్వీస్ని అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్కి అయితే తీసుకొచ్చిందనమాట. సో మీరు కావాలంటే ఇమీడియట్లీ పెట్టుకోవచ్చు, అంటే వాట్సాప్ ఓపెన్ చేసి మరి క్లోజ్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఓపెన్ చేస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుందనమాట, లేదంటే 1 minute తర్వాత లాక్ అయ్యేలా పెట్టుకోవచ్చు, లేదంటే 30 minutes తర్వాత లాక్ అయ్యేలా కూడా పెట్టుకోవచ్చు. ఈ రకంగా వీళ్ళు వచ్చేసరికి ఈ లాక్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టిక్టాక్ నుంచి, సో టిక్టాక్ పేరెంట్ కంపెనీ బైడాన్స్ ఎప్పటి నుంచో ఒక మొబైల్ని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిందిగా, ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే వీళ్ళు నిన్న లాంచ్ చేశారు చైనాలో వచ్చేసరికి. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా వీళ్ళ కంపెనీ నుంచి అయితే తీసుకురాలేదు, వీళ్ళు స్మార్టిజన్ అని ఒక కంపెనీ అయితే ఉంది చైనాలో, సో ఆ స్మార్టిజన్ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ మోడల్ వచ్చేసరికి స్మార్టిజన్ జింగు ప్రో 3 అని చెప్పేసి వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్కి టిక్టాక్ ఎటువంటి సంబంధం అయితే లేదు, టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయిన ఏదైతే బైడాన్స్ ఉందో సో వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆల్రెడీ టిక్టాక్ అనేది కొంచెం ఫేమస్లో వాళ్ళ దగ్గర ఉన్న యాప్స్లో కొంచెం పాపులర్ యాప్ కాబట్టి సో దీనికి వచ్చేసరికి టిక్టాక్ మొబైల్ అని అన్నారు. కానీ ఇందులో వచ్చేసరికి టిక్టాక్ సంబంధించిన ఎటువంటి కొత్త ఫిల్టర్స్ కానీ కొత్త ఆప్షన్స్ కానీ ఏమీ మీకు ఎక్కడైతే దొరకవు, మామూలు మొబైల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే రకంగా అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.39 inches అయితే ఉంటుంది, ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వచ్చేసరికి MOLED డిస్ప్లేతో అయితే వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది, ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 Plus ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే 4 కెమెరాస్ అయితే ఉంటాయి, మెయిన్ కెమెరా 48 MP, ఇది సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు, సెకండరీ కెమెరా 13 MP, ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా వచ్చేసరికి 8 MP, ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్తో అయితే వస్తుంది, అంటే టెలిఫోటో లెన్స్ అనమాట. ఇంకా మరో కెమెరా వచ్చేసరికి 5 MP, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 MP, ఆండ్రాయిడ్ ఓఎస్తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి చైనాలో మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పాలి, అక్కడ వచ్చేసరికి వీళ్ళు 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి 29,000 రూపాయలకి తీసుకొచ్చారు, 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 32,000 రూపాయలకి తీసుకొచ్చారు, ఇందులో వచ్చేసరికి వీళ్ళు 12GB 256GB వేరియంట్ కూడా తీసుకొచ్చారు, దాని ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలకి అయితే వీళ్ళు అక్కడ తీసుకొచ్చినట్టుకైతే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అంటే టిక్టాక్ వచ్చేసరికి ఇండియాలో చాలా మంది యూజర్స్ అయితే ఉన్నారు, అంటే సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఫాలో అయ్యే వాళ్ళు, సో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ వచ్చేసరికి టిక్టాక్ కంపెనీ పేరు మీద వీళ్ళు ఇండియాలోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ అండ్ పిక్సెల్ 4కి వచ్చేసరికి వీళ్ళు ఒక యూనిక్ వాయిస్ రికార్డింగ్ యాప్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఆ యాప్ని వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ పిక్సెల్ 4లోనే ఉందని చెప్పేసి అప్పుడు వీళ్ళు టీజ్ కూడా అయితే చేశారు. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఏమైనా మనం మాట్లాడింది వెంటనే టెక్స్ట్ రూపాన్ని అయితే కన్వర్ట్ అయిపోతుంది, ఇందులో కొత్త ఉందని మీరు అనుకోవచ్చు, బట్ వచ్చేసరికి దీనికి ఇంటర్నెట్ అయితే అవసరం లేదు, వితౌట్ ఇంటర్నెట్ మనకు వచ్చేసరికి టెక్స్ట్ మనం మాట్లాడిన ప్రతిదీ వచ్చేసరికి ఇది టెక్స్ట్ రూపాన్ని అయితే చేరిపోతూ ఉంటుందన్నమాట. సో విడిగా మనం ఏదైనా చూసుకున్నట్టయితే వాయిస్ టు టెక్స్ట్ మనకి ఇంటర్నెట్ అయితే అవసరం అవుతుంది, దీంట్లో అయితే ఆ అవసరం అయితే లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఈ యాప్ని వీళ్ళు ఏదైతే ఓల్డ్ పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయో వీటికి వచ్చేసరికి నెక్స్ట్ అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేస్తామని చెప్పేసి అయితే పిక్సెల్ అయితే చెప్తుంది, దీనికి సంబంధించి అఫీషియల్గా వీళ్ళు వచ్చేసరికి రెడిట్లో అయితే పోస్ట్ చేశారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి, సో OnePlus 6T ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఆక్సిజన్ OS 10తో ఆండ్రాయిడ్ 10 OS రోల్ అవుట్ అవుతున్నట్టుకైతే సమాచారం అయితే వస్తుంది. సో మీరు ఎవరైనా OnePlus 6T యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులోసారి వీళ్ళు చాలా వరకు యూఐలో చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మీకు కొత్త యూఐ అయితే చూడడానికి ఉంటుంది, అంటే ఇంటర్ఫేస్ అనేది కొత్తగా అయితే చూడడానికి ఉంటుంది. అలాగే ఒకసారి గేమ్ స్పేస్ని కూడా మీరు ఇందులో అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్ షిప్మెంట్ అలాగే ఒకసారికి గ్రోత్కి సంబంధించి నేను చూసుకుంటే మనకి కౌంటర్ పాయింట్ అయితే రిపోర్ట్ అయితే తీసుకొచ్చింది, అలాగే IDC కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి కెనలీస్ కూడా ఇది ఇప్పుడు రిపోర్ట్ని అయితే బయటికి తీసుకొచ్చింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 2 సంవత్సరాల తర్వాత స్మార్ట్ ఫోన్ గ్రోత్ అనేది అమాంతం పెరిగినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి గ్లోబల్గా చూసుకున్నట్టయితే ఇండియా అలాగే చైనా అయితే స్మార్ట్ ఫోన్స్ ఈ ఒక్క మంత్లోనే చూసుకున్నట్టయితే 6% గ్రోత్ పెంచినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి దివాళీ సేల్స్, అలాగే అక్కడ చైనాలో కనుక చూసుకుంటే నేషనల్ డే, గోల్డెన్ వీక్స్. సో ఈ రెండు ఏవైతే హాలిడేస్ ఉన్నాయో సో వీటి వల్ల వచ్చేసరికి ఇటు పక్క నుంచి ఇండియా అటు పక్క నుంచి చైనా వచ్చేసరికి అమాంతం ఈ గ్రోత్ని ఏదైతే స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల గ్రోత్ ఉందో సో దీన్ని పెంచినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోని తీసుకురాబోతుందని చెప్పేసి గతంలో మనం చాలా సార్లు టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ మ్యాక్బుక్ ప్రో లో టచ్ ఐడి అయితే ఉంటుంది, అంటే టచ్ సెన్సార్ తో అయితే ఈ మ్యాక్బుక్ ప్రో వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి వీళ్ళ macOS 10.15.1 క్యాటలినా అని చెప్పేసి వీళ్ళు కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు కదా. సో ఈ అప్డేట్ లో వచ్చేసరికి అంటే ఈ OS లో వచ్చేసరికి ఇదైతే స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈరోజు సాటర్డే వచ్చేసరికి ఎక్కువ టెక్ న్యూస్ అయితే ఉండవు. సో ఉన్నట్టు న్యూస్ వరకు నేనైతే చెప్పేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.